వెల్కమ్ టు అవర్ ఛానల్. సూర్యుడు ధైర్యము, విజయము, ఆత్మవిశ్వాసము, ప్రతిష్ట, ఆరోగ్యానికి సంకేతకుడు. సూర్యుని యొక్క బలమైన స్థానము అతడి యొక్క వృత్తిలో వ్యక్తికి చాలా పురోగతి మరియు గౌరవాన్ని తెస్తుంది. మిథున రాశిలోనికి సూర్యుని ప్రవేశము ఏ రాశి వారికి శుభప్రదంగా ఉండబోతుందో తెలుసుకుందాము. జ్యోతిషశాస్త్ర ప్రకారము సూర్యుడు ఒక నెలలో రాశిని మారుస్తాడు. ఈ విధంగా మొత్తం 12 రాశిచక్ర గుర్తులను మొత్తం సంవత్సరంలో సంచరిస్తాడు. ఈరోజు 15వ తేదీన సూర్యుడు మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు. ప్రస్తుతము గ్రహాల రాజు అయిన సూర్యుడు శుక్రుడికి చెందిన వృషభ రాశిలో ఉన్నాడు. సూర్యుడు ధైర్యము, విజయము, ఆత్మవిశ్వాసము, ప్రతిష్ట, ఆరోగ్యానికి సంకేతకుడు. సూర్యుని యొక్క బలమైన స్థానము అతని యొక్క వృత్తిలో వ్యక్తికి చాలా పురోగతి మరియు గౌరవాన్ని ఇస్తుంది. మిథున రాశిలోని సూర్యుని ప్రవేశము ఏ రాశి వారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాము. ఋషభ రాశి వారికి యొక్క సూర్య భగవాను యొక్క సంచారం వలన విపరీతమైనటువంటి ఆదాయం పెరుగుతుంది. ఆగిపోయిన డబ్బు కూడా చేతకలుతుంది. ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఈ సమయం చాలా మంచిది. అతని యొక్క పని ఎంతో విజయవంతమవుతుంది. సింహరాశి వారికి సూర్యుడు సింహరాశి వారికి అధిపతి. సింహరాశి వారికి సూర్యుని రాశి మార్పు శుభఫలితాలను ఇస్తుంది. వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. గౌరవం పెరుగుతుంది. మీరు కెరీర్లో విజయం సాధిస్తారు. పదోన్నతి పొందేటటువంటి అవకాశాలు లేకపోలేదు. మకర రాశి వారు. ఈ రాశి వారికి మిథున రాశిలోని సూర్యుని ప్రవేశము కార్యాలయంలో బలమైన ప్రయోజనాలను తీసుకువస్తుంది. ధైర్యం పెరుగుతుంది. విశ్వాసంతో నిండి ఉంటారు. దీనితో మీరు ప్రతి పనిని చక్కగా పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. పాత అప్పులు భారం తీరుతుంది. వివాదాస్పద కేసులో కూడా విజయం ఉంటుంది. కుంభరాశి వారు. ఈ యొక్క సూర్య భగవాన్ యొక్క సంచారం కుంభరాశి వారికి శుభఫలితాలు ఇస్తుంది. కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ ముగుస్తుంది. నిరుద్యోగులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో నవ్వుల వాతావరణం ఉంటుంది. వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది. మొత్తం మీద ఈ సమయం ఎంతో అద్భుతంగానే ఉండబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.